அருணா, லேம்மா, லே, 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 நான் புஜ்சிக் கண்ணாவுக்கது, லே நானா. Good morning, தாத்தையா. நான் பங்கார் தல்லி மோகன் சுசியானும், இப்பு நாக்கு தெல்லாரிந்தி. நீ துவர்கரடிக்காம்மா, பிரேக்பாஸ் செய்தாம். Okay, தாத்தையா. Very good. குட்டும் மமி, குட்டுதான்டவா? குட்டு தரா தொலைச்சிலேரா, பைட்டாருனா ச்கிப்பிங் அடுத்தந்தி, வேணி ட்ரைச்சியேரா, அது நீ சொந்த வேண்டனுக்கோ, யாஸ்தந்து மந்து உத்துந்திரா. குட்டுதினால்தால்லா? குட்டுக்கொள் தரவாதா, அருனா ஒக்கத்தை உந்துரா, எவரும் நே குட்டு, சலபாமே. குட் மனிங்க அர்னா. குட் மனிங்க பிரசாத். நோ பிரசாத், சே பாவா. ஓக்கே, ஓக்கே. அருனா, I love you. You love I. You no love, I no take food. Prasad, நாக்கோசம் வேன் திண்டிமானக்குர்லேது, சரேனா? No love, I think direct marriage me. நின்னு பெள்ளி செய்ச்கோலா. பொத்துன்னை முதலைத்து. No marriage, I suicide, I die. விசகிற்றுக்கொண்ட வெள்ளு. Your mind not good. You play, I go. Evening come. Super girl.
జాగ్రత్తగా సారీ 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 మీకేం కాలేదుగా సారీ మీకేం పర్వాలేదు నేను చూసుకుంటాను 200 ఇవ్వండి ఈ 200 ఉంచండి జాగ్రత్త సరే జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళండి మంచిదమ్మ ఎక్కడికి వెళ్ళిందబ్బా ఇంకా రాలేదే చీకటి పడుతోంది తాతయ్య వచ్చావమ్మా ఇంతసేపు అయింది ఎక్కడికి వెళ్ళావు తాతయ్య ఈరోజు మదర్ తెరిసే బర్త్డే ఆ సందర్భంగా అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో బీదలకు అన్నదానం వస్త్రదానం చేసేస్తున్నా అలాగా వెరీ గుడ్ చాలా మంచి పని చేశావు తాతయ్య భోంచేసావా నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా భోంచేశానమ్మా ఉదయం అనగా వెళ్ళావు సెల్ స్విచ్ ఆఫ్ చేశావు దాంతో నేనెంత కంగారు పడ్డానో తెలుసా అందుకే ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తాతయ్య చూడమ్మా మీ అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయినప్పటి నుంచి నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతున్నానమ్మా నువ్వు ఒక క్షణం కనపడకపోతే నేనెంత బాధపడతానో నీకు తెలుసు కదమ్మా అందుకని ఇక ముందు ఎప్పుడూ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అలాగే తాతయ్య ఆకలిస్తుంది పద భోంచేద్దాం పదమ్మా వీళ్ల నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంది అదేంటో చూద్దామా వీడి పేరు రవి వీడికో కష్టాల చరిత్ర ఉంది కానీ ఆ చరిత్ర సరదాగా ఉంటుంది అదేంటో చూద్దామా వీడికి ఫోన్ చేద్దామంటే ఫోను లేదు పాడు లేదు వీడొక దరిద్రుడు ఈడియట్ స్టూపిడ్ స్కౌండ్రల్ ఏనానా తిడుతున్నానని ఫీల్ అవుతున్నావా నువ్వంటే నాకు చాలా ఇష్టం రా నీ గుండంటే ఇంకా ఇంకా ఇష్టం పని పాట లేని పోకిరి విధవ వీడి నన్ను ప్రేమించేది ఉద్యోగం సద్యోగం లేని ఇలాంటి వాడికి చచ్చిన నిచ్చి పెళ్లి చేయమ్మా నర్మే ఇంకెప్పుడైనా వాడు మాట ఎత్తామంటే చంపేస్తాం పద భోంచేద్దాం పదండి మనం ఇంకా చికెన్ తినడమే మొదలు పెట్టలేదు ఎముకలు నవ్వులే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అవును కదా ఎక్కడి నుంచి అబ్బా సర్లే తిను ఏ బాయ్ నా ప్లేట్ లో 2 చికెన్ ముక్కలు ఉండాలి ఇప్పుడు ఒకటే ఉంది ఇంకోటి ఏమైంది మీరు తినుంటారులేండి నేనా మీకు కావాలంటే ఫిష్ ముక్క ఒకటి తీసుకోవచ్చు కదా నా ప్లేట్ నుంచి తీసుకోవాలా నేనెప్పుడు తీసుకున్నానే
సర్లేండి సంబడం. నువ్వు చేసిందేంటి? నా ప్లేట్లో నుంచి ఎగ్గు తీసుకోవాలా? అక్కడి నుంచి తీసుకోలేవా? ఏంటి, నేను తీసుకున్నానా? చాలే సంబడం, తినో. లంకేశ్వరి, ఏంటి మా టీవీ చూస్తున్నావా? అవునండి, మా టీవీలో డైమండ్స్ ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు. అవి తీసుకుని నన్ను అడవికి వడ్డానం చేయించుకుంటాను. వడ్డానమా? ఎంతకన్నా మంచి ప్రోగ్రాం ఈ టీవీలో వస్తుంది చూడు. చూసావా ఎంత మంచి ప్రోగ్రాం వస్తుందా? మా టీవీ చూడు, ఈ టీవీ చూడు, మా టీవీ చూడు, ఈ టీవీ చూడు. ఎందుకు అలా కొడతావు? నీకు మా టీవీ అంటే ఇష్టం కదా, తెలుసు కదా. మరి నీకేది ఇష్టమైతే నాకు కూడా అదే ఇష్టం. నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. నీకేది ఇష్టం ఇష్టం. అమ్మగారు, 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 ఈ రోజు కూర ఏమంటారు? ఉండేదే ఉంది, చేపల పులుసే. మొన్న నిన్న ఇవాళ కూడా చేపల పులుసే. వద్దు, నాకు చికెన్ అంటే ఇష్టం. చికెనే ఉండాలి. ఈ ఇంటి యజమానురాలు ఎవరే? అమ్మగారు తెలుసు కదా, చేపల పులుసు వండేటట్టుంటేనే ఇంట్లో ఉండాలి, లేదా నీ ఇష్టం. తమరు చెప్పినట్టే చేపల పులుసు వండుతానమ్మా. ఇందాక తిన్న చికెన్ సరిపోలేదా? ఎందుకు సరిపోలేదు? వారం రోజులు సరిపోయేటట్టు కొట్టే కదా. చికెన్ పడతానయ్యా. అక్కర్లేదు, ఇంతకి నీ బాధ ఏంటే? నీకు చేపల పులుసు అంటే ఇష్టం అంతే కదా. నీకు చేపల పులుసు ఇష్టం అయితే నాకు చేపల పులుసు ఇష్టమే. నీకేది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. నీకేది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. అయితే ఓకే, వెళ్ళవయ్యా. ఎక్కడుందో ఏటో ఇప్పుడు ఎదుక్కోవాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఫుడ్ ప్రాబ్లమా? ఆంటీని చేపదలు అడుగుదామని. ఓకే, ప్రొసీడ్ ప్రొసీడ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఆంటీ, నా రూమ్ లో సర్కిల్ అన్ని నిండుకున్నాయి. కొంచెం కాఫీ పౌడర్, చక్కెర, ఈ గ్లాసులు పాలు ఇస్తే కాఫీ చేసుకుంటాను. బదులే మళ్ళీ ఇచ్చేస్తాను. ఇట్స్ ఓకే, నేను నీకు సరుకులన్నీ ఇవ్వడం, నువ్వు నాకు మళ్ళీ తిరిగివ్వడం, ఇవన్నీ ఎందుకులే గానీ నేను ఒక గ్లాస్ కాఫీ ఇస్తాను, తాగేసెళ్ళు. థాంక్స్ ఆంటీ, స్టవ్ లో కిరోసిన్ కూడా అయిపోయింది. ఓకే. రంగబాబు, నీకేం అవసరం పడ్డా మొహమాట పడకు, నన్ను అడుగు, నేనిస్తాను. థాంక్స్ ఆంటీ. అన్నట్టు మధ్యాహ్నం చికెన్ బిర్యానీ. అంకుల్ ఆఫీస్కి వెళ్తారనుకో, సాయంత్రం వరకు రారు. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసాయి. వద్దులే ఆంటీ. నువ్వేం మొహమాట పడకు, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేనిస్తాను. ఏం కావాలన్నా ఇస్తాను, సరేనా? ఇరుగు పొరుగున్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా చెప్పు?
ఏం కావాలన్నా నన్ను అడుగు. ఏ నువ్వెంత ముద్దేస్తున్నావో తెలుసా? ఈజీగా వద్దులే ఆంటీ, కాఫీ చాలా బాగుంది. ఓకే రిలాక్స్. ఎందుకు భయపడుతున్నావా? వెళ్ళాలంటే పండి, ఉండు, వెళ్ళాలి. వస్తానంటే చూడు మిస్టర్, సింపుల్ గా నాలుగే నాలుగు క్వశ్చన్లు అడుగుతానయ్యా, వాటిలో ఏ ఒక్కదానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పినా ఈ ఉద్యోగం నీకే. థ్యాంక్ యూ సార్, అడగండి. అడుగుతానయ్యా, ఈ పదిలో ఒకటి పోతే ఎంత? నిజంగా మీరు చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు సార్, పదిలో ఒకటి పోతే తొమ్మిది. ఏమయ్యా పదిలో ఒక్కటి పోతే సున్నా కదయ్యా, ఇంత సింపుల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పకపోతే నీకు ఉద్యోగం ఎలా దొరుకుతుందయ్యా? అయినా పర్వాలేదు, ఇంకా మూడు క్వశ్చన్లు ఉన్నాయి, ఆ మూడిట్లో ఏ ఒక్కదానికి జవాబు చెప్పినా ఈ ఉద్యోగం నీకే. అలాగే సార్. రెడీ? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. వందలో ఒకటి పోతే ఎంత? రెండు సున్నాలు సార్. ఏంటి వందలో ఒకటి పోతే రెండు సున్నాలా? బుద్ధి ఉన్నావా నీకు? ఏ స్కూల్లో చదివేవా నువ్వు? డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ, ఇంకా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ రెండింటిలో ఏ ఒక్కదానికి జవాబు చెప్పినా ఈ ఉద్యోగం నీకే. అలాగే అడగండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ రెడీ? రెడీయా? కాసుకో. ఎద్దుకు రెండు కొమ్ములుంటాయి, గుర్రానికి అసలు కొమ్ములే ఉండవు. ఇది నాలుగు కళ్ళ జంతువే, అది నాలుగు కళ్ళ జంతువే, ఎందుకా డిఫరెన్స్ చెప్పుకో చూద్దాం. అది అది ఎందుకంటే సార్, అది 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 అది. ఏమయ్యా ఇంత చిన్న చిన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేకపోతే రేపు ఉద్యోగం ఇస్తే ఎలా చేస్తావయ్యా? డోంట్ వరీ డోంట్ వరీ, ఆఖరి క్వశ్చన్ ఉందయ్యా, దీనికి ఆన్సర్ చేసినా కూడా ఈ ఉద్యోగం నీకే. పియుటి ఏమవుతుంది? పుట్ సార్. పియుటి బట్ సార్? ఎలా పియుటి పుట్ అయినప్పుడు బ్యూటీ బుట్ అవ్వాలి, బట్ ఎలా అవుతుంది? అవుతుంది. ఇదొక ఆఫీసు, ఇదొక ఆఫీసర్, ఇదొక ఉద్యోగం. ఇంట్లో మీ అమ్మా నాన్న ఉన్నారా? నువ్వేం భయపడిన అవసరం లేదు, మా అమ్మా నాన్న గుడికి వెళ్ళారు. చెప్పవే, కాఫీ బ్రహ్మాండం, తినడానికి ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడు తిండి గోలే. పేదాలతో ముద్దు ముచ్చటి గురించి మాట్లాడాలి కానీ ఈ తిండి గోలేంట్రా నాయన? అలాగే అలాగే, ఫస్ట్ టిఫిన్ సంగతి చూడు, ఆ తర్వాత ఒక్క ముద్దు ఏంటి, 1000 ముద్దులైనా ఇస్తాను, నా ప్రేమ పవర్ ఏంటో చూపిస్తాను రా. ఇంతకి మన పెళ్లి గురించి ఏమంటున్నాడు మీ నాన్న? ఏమంటారు, నీకు ఉద్యోగం లేదని వాడెవడో ఫోన్ కిస్క గొట్టంగాడు, వాడికిచ్చి పెళ్లి చూస్తాట. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. దానికి నువ్వేమన్నావు? ఏమంటాను, వాళ్ళు చచ్చినా చేసుకోను, చేసుకుంటే మా అడ్డగాడిద బావనే చేసుకుంటాను అన్నాను. అంటే నేను అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పెళ్లి చేస్తున్నాడా మీ నాన్న? నా గురించి ఏమనుకుంటున్నాడు? సొంత మేనమావ అని ఇన్ని రోజులు ఊరుకున్నాను, ఇక మీదట ఊరుకోను. నువ్వే ఎవరిపోయి, నా తడాకా ఏంటో చూపిస్తాను, నిజవాడ నుంచి బజార్ రౌడీలు తెప్పిస్తాను, కడప నుంచి నాటు బాంబులు తెప్పిస్తాను, వరంగల్ నుంచి వేద కొడవలు తెప్పిస్తాను, మీ నాన్నకి ఏ కీలు కా కీలు, ఏ జాయింట్ కా జాయింట్ తీపిస్తాను. నువ్వేం వరి అవ్వకు, మన పెళ్లి జరిగి తీరుతుంది. డిస్టర్బ్ చేయకు రవి. మామయ్యరా, నీకు తినడానికి తిండి లేదు, నువ్వు వేట కొడవలు నాటు బాంబులు తెప్పించి నన్ను రౌడీలతో కొట్టిస్తావా? ఆయన కీళ్ళు కీళ్ళు విరిచేస్తావా?
ఏ జాయింట్లకి ఆ జాయింట్లు తీసిస్తావా? అంకుల్, నా పేరు పోకరి కాదు, పూరం పోగదు, మదన్. నీ పేరు ఏదైతే నాకెందుకయ్యా? అద్దె కట్టడం ఎవడైనా సరే నా దృష్టిలో పోకరి నంబర్ వన్, పూరం పోగ నంబర్ టూ. రెండు రోజులు ఆగండి అంకుల్, మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను. రెండు రోజులు ఆగండి. ఇప్పటికి 6 నెలలు చేసావు, అదేం కుదరదా? రేపు ఉదయం 10 గంటలకల్లా మొత్తం అద్దె డబ్బులు నువ్వు కట్టాల్సిందే. లేదా మెడ బట్టి బయటికి గంట సార్? ఒక్క వారం గడువు ఇవ్వండి అంకుల్. వారం రోజులు గడువు ఇవ్వాలా? ఆహా, 6 నెలల్లో కట్టలేని అద్దె డబ్బులు వారం రోజులు ఎలా కట్టేస్తావు బాబు? ఉద్యోగం సంపాదించి. ఉద్యోగం సంపాదించి కట్టేస్తావా? ఉద్యోగం సంపాదించి కట్టేస్తాడట. చూడ చెవులో పువ్వు పెట్టుకున్నట్టు చెప్పవయ్యా, అదేం కుదరదయ్యా. రేపు ఉదయం 10 గంటకల్లా నా మొత్తం అద్దె డబ్బులు నువ్వు కట్టి తీరాల్సిందే. ఒకళ్ళు కట్టలేదనుకో, నువ్వు ఈ రూమ్ లో ఉండాలో వెళ్ళిపోవాలో అది నువ్వే 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 డిసైడ్ చేసుకో. ఏటిది ఇలా రింగ్ అయిపోతుంది? అమ్మో రత్తాలే, ఏటా నీకు తొందర? ఎందుకు రింగ్ కొట్టావు? అలాగా, వచ్చేస్తానండి, నువ్వు డిసైడ్ చేసుకో. వచ్చేస్తానే. రత్తాలంటారేంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం. కూర్చోండి మంజు. 3 హార్లిక్స్ పట్టరా? ఏంటి విశేషాలు చెప్పండి. ఏంటి ఈ మధ్య మీరు చాలా గ్లామరస్ గా కనబడుతున్నారు. ఈ మధ్య బాడీని బాగా బిల్డప్ చేస్తున్నట్టున్నారు, స్ట్రాంగ్ గా. ఆఫ్ కోర్స్, నా గ్లామర్ కారణం మంచి ఎక్సర్సైజ్, మంచి ఫుడ్. ఈ మధ్య హెల్త్ సంబంధించిన బుక్స్ కూడా కొన్ని ఫార్మెట్ తెప్పించాను. అలాగా? ఎంతైనా మీ టేస్ట్ సెపరేట్. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. చెప్పాలంటే అది పెద్ద ఎపిసోడ్ అవుతుంది. ఆ ఎపిసోడ్ ఏదో ఇప్పుడే చెప్పండి, మేము సంతోషిస్తాం. వై నాట్, అడగండి. మీరు గొప్ప శృంగార పురుషుడు అని విన్నాను. షూర్ షూర్. అదేదో 2 ముక్కలా చెప్పండి, వింటాం. నిజం చెప్పాలంటే ఒక్కసారి నా భార్య దగ్గరకు వెళ్ళారనుకోండి, 6 నెలల వరకు నా దగ్గర రాదండి. నా దగ్గరకు రాకండి రాకండి అంటూ ముత్తుకుంటూనే ఉంటుందండి. ఆ సీక్రెట్ ఏదో మాకు చెప్పొచ్చుగా, మేము ఎంజాయ్ చేస్తాం. ప్రస్తుతానికి సస్పెన్స్, నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను. ప్లీజ్ కొంచెం చెప్పండి. ప్లీజ్ చెప్పండి. కొంచెం దగ్గర రండి. నీ ఎంక మల్లారా? దొంగరా స్కెల్. అమ్మో ఏమే, ఈ కాలు కూడా ఎరిగింది. ఇప్పుడు ఏం చేద్దామండి? అరే నిన్ను ఇంకా చేసేది ఏముంది, ఈ కాలు కూడా కట్టు కట్టించుకోవడం తప్ప. ఏమండి అమ్మో, అయ్యా బాయ్ చిన్నగా ఎక్కండి. వీడు ఎవడన్నా ఆయన కనబడ్డాడు.
రావా నువ్వా? ఎందుకు అమ్ముంది ఉంటో రండి. రే, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చావా? ఏంటి ఇలా జరిగింది? ఆంటీ, ఆంటీ, మీ కెమెరా ఒక్కసారి ఇస్తారు, ఒకే ఒక ఫోటో తీసుకుని ఇస్తాను. దానికేం భాగ్యం బాబు, ఇక్కడ ఎక్కడో పెట్టానే, తీసుకో బాబు. థ్యాంక్స్ ఆంటీ. ఓ, మీరు ఇక్కడున్నారా? రా రంగబాబురా, ఏంటి ఇలా వచ్చా? 200 అప్పు కావాలండి, 2 రోజులు వచ్చేస్తాను. దాందే ఉంది, తీసుకెళ్ళు. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? సరే గాని, నీ అవసరాలు బాగానే తీర్చుకుంటున్నావు, నన్ను మాత్రం పట్టించుకోకుండా ఉంటున్నావు కదూ. అబ్బా, త్వరగా ఇవ్వండి అంటే వెళ్ళాలి. వెళ్తుగానే ఏంటి తొందర, అంకుల్ సాయంత్రం వరకు రారు. ఏదైనా కబుర్లు చెప్పు. అబ్బా, త్వరగా ఇవ్వండి అంటే వెళ్ళాలి. ఇస్తాలే, ఎందుకంత తొందర? ఏంటండి కదా, అన్నం పెడితే అన్నం పెట్టిన చేతిని పట్టుకోవాలని చూస్తావట్రా. ఏమండి, మీరు చూడండి, ఇరుగు పొరుగు కుర్రాడని ఏదో సాయం చేయబట్టి వీడని పట్టుకుంటున్నాడు. వదలనంటే మీరు పట్టుకుని నన్ను వదలమంటారా? ఏంట్రా, చూడండి, నా గురించి మీకు బాగా తెలుసు కదా, మీరు ఎలా అంటున్నాడో చూడండి. ఏమండి, నేను నిప్పని తెలుసు కదా? నీవు నిప్పేనే, కానీ వీడు పప్పు కదా, అందుకే నీ మీద పడుతున్నాడు వీడు. దీన్ని పట్టుకనే మనం ఒరే అంకుల్, నేనేం చేయలేదు అంకుల్. ఆంటీ, మీరేనా చెప్పండి? వీడంటే ఇంత స్పీడ్ గా మీదకి వస్తున్నాడు. ఎవడండి ఎవడని చెప్పనే, నా బాల తెముడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏడ చేసేది కదా, మళ్ళీ హాస్పిటల్ పోయి చేతి కట్టుబడి. అయ్యో పదము అమ్మా, నమ్మదిగా నడు. అయ్యా అబ్బో, ఇలా పట్టుకోండి నన్ను. బాగా నొప్పిపడుతుందండి. ఈయనున్నాడేంటి, వాళ్ళు అయిపోయినట్టే కర్మరానాయ.
మామయ్య. అంకిల్ నీలిమే ఉంది అంకిల్, లోపల పెరట్లో ఉంది. థ్యాంక్స్ అంకిల్. ఎవరు? నేనే. బావా నువ్వా? అమ్మా నన్ను లోపల ఉన్నారు. నేనేదో మస్కా కొట్టొచ్చాలే. అయ్యి చెకోడీలు తిను, నీకు ఎప్పుడు తిండి చేసేగా తిను. చాలా బాగున్నాయి. మా అమ్మ చేసింది. ఇవి బాగున్నాయి. ఇంకేమి లేవా? ఏంటి దగ్గర ఎంత కష్టపడి వచ్చాను తెలుసా నీకు? ఆ వస్తే మరి జగదీశ్వరి, అమ్మాయి ఫ్రెండ్ వచ్చింది, కాఫీ తీసుకున్నా. అలాగేండి. ఏమండి ఆ వచ్చింది ఎవరో తెలుసా? అమ్మాయి ఫ్రెండ్ కాదండి, మీ మేనల్లుడు రవి. పదండి. పదా. రత్తాలు వస్తావా? అడిగింది ఇస్తావా? ఊర్వశిలా ఇటు రావేవయ్య. పెంకులు, ఏ నాకు మళ్ళీ 5,000 కావాలి. 5,000 ఉన్నాయి కానీ ఏ కాదు, నీకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకా? ఎందుకు నాకు తెలియగడుగుతాను. ఎన్ని ప్రింట్లు కుట్టావు నాయన? వామ్మో మళ్ళీ ప్రింట్లు మాత్రం కొట్టుకో. మా లంకేశ్వరితో దెబ్బలు తినే కన్నా నీకు 5,000 ఇచ్చిడమే బెటర్. ఇందా తీసుకెళ్ళు, హలో మాటీవీ అండి, రాత్రి మీ ప్రోగ్రామ్ ఎక్సలెంట్ సార్. ఓకే సార్. బాబు మదన్ చెప్పనండి. నీ పద్ధతి నాకే నచ్చలేదు. ఏమైందండి? 6 నెలలు ఇంటర్ బాకీ ఉన్నావు, ఇలా అయితే ఎలాగో ఇల్లు కాదు చేసే. అంత మాట అంటారేంటి అండి? నిన్నే అంకుల్ కథ మొత్తం ఇచ్చేసాను. ఇచ్చేసావా? మీ మీద ఒట్టా అంటీ. సన్యాసరా అయిపోయా నా చేతిలో. అంకుల్ ఈ రోజు మీరు ఆంటీ చేతిలో బుక్ అయిపోయారు. ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఈ రాజబ్బు అయిపోతున్నాను. ఏంటి ఆ డబ్బులు అడిగినప్పుడల్లా ఇచ్చేస్తున్నాను, లాభం లేదు. దీనికి ఏదో సొల్యూషన్ ఆలోచించాల్సిందే. ఆ భగవంతుడి నన్ను కాపాడాలి. ఆ మదన 6 నెలలు అద్దెచ్చాడంట, ఇవ్వండి. ఏటే? ఆ మదన 6 నెలలు అద్దెచ్చాడంట, ఇవ్వండి. మదన 6 నెలలు అద్దె ఇచ్చాడు నాకు. మీకేనండి, నా మీద ఒట్టేసి కూడా చెప్పాడండి. అలా చెప్పాడా? ఆయన బిల్లు 6 మీద ఒట్టేసి నాకు ఇవ్వలేదని చెప్తాను. మీలా అబద్ధాలు చెప్పే అబ్బాయి కాదండి. ఈ మధ్య మీకు చాలా ఎదవశాలు ఎక్కువైపోయినాయి. అది సరే కానీ ఒకసారి ఇలా రండి. చెప్తాను. అయ్యో అందుకు కదండి. మరెందుకు? ఈ మధ్య మీరు రత్తాలు రత్తాలు అంటూ ఒళ్ళు పూసుకుంటూ రాసుకుంటూ ఉన్నారు, ఏంటి విషయం? బహుశా నా ఫేస్ లో గ్లామర్ దానికి నచ్చి ఉంటది. ఏంటి మీ గ్లామర్ దానికి నచ్చిందా, దాని గ్లామర్ మీకు నచ్చిందా? అది కనుక్కొని వచ్చేస్తాను. నెమ్మదిగా నడవండి, నెమ్మదిగా నడవండి. ఈ వారం మీ గ్రహస్థితి బాగోలేదండి. మీకు ఎలా తెలుసు? వార ఫలాలు చదివాను కదా. ఏంట్రీలు రా, వెళ్తూనే ఉన్నా వస్తూనే ఉన్నా, వచ్చేది లేదు చచ్చేది లేదు. ఏం చేస్తాం, చచ్చిపోతున్నాను రా. అందులో బయట తొందర తిని కాలు చేతులు ఏర్పట్టుకుంటున్నావు. అదేంటండి, మీరు నా ప్రాణం కదా, మిమ్మల్ని ఎందుకు కొడతాను? ఏదో మాట వరుస కన్నా కాకులు. నడవండి, నెమ్మదిగా నడవండి. హోరి నా పిచ్చ ఆఫీసర్,
దొరికా. నమస్కారం సార్. నమస్కారం. నువ్వా? మా ఆయన నీకేం పని? మళ్ళెందుకు వచ్చావు? పోయి ఇక్కడ నుంచి. అదే సార్, మీరు ఆఫీస్ అయిపోయిన తర్వాత స్కూటర్ మీద ఆంటీ ఇంటికి వస్తారే, ఆ విషయం. ఏ ఆంటీ? అదే అదే ఆ ఆంటీ. మోసం దాకా కుట్రా, వీడేదో ప్లాన్ చేసుకుని వచ్చాడే. మీరుండండి, చెప్పున ఆయన. వారం రోజులుగా మీరు కనబడడం లేదని ఆంటీ కంగారు పడుతుంది. ఒకవేళ మీరు కనిపిస్తే రమ్మని చెప్పమంటే. నిజంగానా? అంకుల్ మీద ఒట్టు. అబద్ధం చెప్తున్నాడు వీడు. బాయ్. అబద్ధం చెప్తున్నాడు వీడు. నువ్వు నా వాడు, వాడదంతా అబద్ధం. ఏమయ్యా, నీకు సెకండ్ సెటప్ కావాలా? నేను చాలేదు. ప్రదర్శించే ఇప్పుడు కదులు కదులుతావు. నిన్ను ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమిస్తూ పెళ్ళ నిండా ఉండగా సెకండ్ సెటప్ కావాలి. పురుగులు పెడతావురా నువ్వు, మళ్ళీ కట్టు కట్టించుకుంటా. ఈసారి అది కూడా లేదు, ఎలా నడవాలను? అయ్యో రబ్బరు గాజులు, రబ్బరు గాజులు, రబ్బరు గాజులు తెచ్చాని, రిబ్బన పువ్వులు, రిబ్బన పువ్వులు, రిబ్బన పువ్వులు తెచ్చాని, అమ్మనియా బనియా తెలిపమ్మని వచ్చాను. నువ్వంటే పాడి పాడే, నువ్వంటే పాడి పాడే, నువ్వంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పడి పాడి పాడి తచ్చానే. అయ్యో అబ్బా, అయ్యో చూసిందంటే ఫుట్బాల్ ఆడుకుంటా. చూస్తే ఏంటయ్యా, ఎలా చూస్తుంది? అది ఎలా చూస్తుంది? అది ఊరు వెళ్ళిపోయింది కదా, 2 డేస్ దాకా రాదే. అదా మీ ధైర్యం? సర్లే, ఎంజాయ్ చేయండి. నువ్వు ఇక్కడ ఉంటే అలా చేస్తామయ్యా. సరే అంకుల్, 5,000 ఇవ్వండి. 5,000? మరి అదే అంకుల్, ఎప్పుడు కామనే కదా, 5,000 అడుగుతున్నాను, ఇవ్వండి. ఎప్పుడు అడిగినా 5,000 అంటే 5,000 ఉన్నట్టావు కదా. కాదు, 5 నీ ఫేవరెట్ నెంబర్. అవును అంకుల్, పలు కనిపెట్టేసరే. నేను కదా, మరి కనిపెట్టినా. సరే అంకుల్, ఇవ్వండి. ఇస్తాను గానీ ప్రస్తుతం డబ్బులు లేవు, సాయంత్రం రాయిస్తాను. అప్పటి వరకు ఖర్చులకు 200 కొట్టాను అంకుల్. ఖర్చుల కోసం 200 సెపరేట్ ఇస్తాను గానీ సాయంత్రం 4,800 ఇస్తాను. సాయంత్రం 4,800 ఇద్దరు ఇవ్వండి. ఏందా ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు? ఎంజాయ్ అంకుల్, ఎంజాయ్. నీకు ఇస్తానన్న 200 ఆడికి ఇచ్చాను, ఏమనుకో తర్వాత ఇస్తాను. ఎన్నాళ్ళని వాడికిలో డబ్బులు ఇచ్చి పంపుతావు? మన వీక్ పాయింట్ ఆడు కనిపెట్టించాడు. మీరు ఇస్తంటే ఆ డిమాండ్స్ ఎత్తనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఏడ్ చేయమంటావు? నేను ఒక సలహా చెప్పనా? చెప్ప. మా తమ్ముడు పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ ఈ ఊళ్ళో రౌడీలందరూ ఆడికి బాగా తెలుసు. వాడికి 2,000 ఇచ్చి సారా తాగబోయిచ్చారనుకో, వాడికి ఏకీలు కాకీలు ఎరగొడతాడు. రత్తాలు ఎలా ఐడియా ఇచ్చావే? సాయంత్రం వెళ్ళి ఆడ సంగతి ఏదో తేల్చేసిన తర్వాత అప్పుడు మన ఇద్దరం ప్రశాంతంగా. ఏం బ్రదర్, నీ జాబ్ ఏమైంది? వారం రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకి వెళ్ళా, ఆ ఆఫీసరు తిక్క తిక్క ప్రశ్నలేసి జాబ్ రాకుండా చేశాడు. ఐ సీ. హలో బ్రదర్, అటు చూడు, కట్లు కట్టుకుని కుంటుకుంటూ వస్తున్నాడే, ఆయనే పిచ్ ఆఫీసర్. ఐ సీ. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఓ పని చేయాలి. ఏంటది? మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిచ్ ఆఫీసర్ని ఓ గుద్దు గుద్దాలి. ఎందుకు? తర్వాత చెప్తా పద. వీడెవడండి బాబు,
ఏనాడు పల్లెట్ మాత్రమే నా పిల్లలు చేత కూడా నన్ను కొట్టించారు. వీడు సామాన్యుడు కాదు, ఉద్యోగం ఇచ్చిన పోయేది ఖాళీ లేవు కాబట్టి ఏదో ఏడిపించి పంపాను. ఇదే శాపం అయిపోయినా. అమ్మో ఈసారి ఒక్కడు కాదు ఇద్దరా? అదిగో వస్తున్నాడు, రెడీగా ఉండండి. రెడీ కమాండ్ అటాక్. చూస్తారా డేసేండి అంకుల్, నన్ను కొట్టడానికి మీకు ఎంత ఇచ్చారా? 2000 ఇచ్చారు. 2000? ఆ 2000 ఇంకేమంటావుగా? ఆఫ్టర్ ఆల్ 2000, నేను మీకు 5000 ఇస్తాను. అంకుల్ వేసేస్తారా? అయితే ఇవ్వండి, డబ్బు ఏమన్నా చేదా? వీధి రౌడీలు మా పని అది, డబ్బిస్తే వేసేస్తాం. అయితే కానివ్వండి. నా డబ్బులతో నన్నే కొడుతున్నారేట్రా, ఇది చాలా అన్యాయం. న్యాయాన్యాలు తెలియదు సార్ మాకు, డబ్బే మాకు ముఖ్యం. మీరు 10000 ఇవ్వండి, వాడిని వేసేస్తాం. 10000? ఇప్పటికప్పుడు రోడ్డు మీద నిలబడి నన్ను 10000 అడిగితే నేను ఎక్కడి నుండి తీసుకొస్తానరా? అంటే మరి చెప్పండి. పడ్డం అయిపోయిందా? అయితే నీ సంగతి ఏంటి? కలుస్తాడు కదా మంచిది, అప్పుడు చూస్తాను. సరే అప్పుడు చూస్తున్నారు మీ సంగతే. ఈ వారం నాకు రాసేది బాగలేదని నా పెళ్ళం చెప్పింది. ఈ వారం ఎప్పుడు పూర్తవుద్దో ఏమో అబ్బో. వీడెంటిటీ వస్తున్నాడు వా అమ్మో, వీడి కంట పడ్డానంటే రేపు పొద్దున్న నా ఫోటో పేపర్లో రావడం ఖాయం. ఇప్పుడు ఎలాగా వా అమ్మో? ఇది ఇతను ఫ్లాష్ బ్యాక్. అది లాకెట్ లో ఉందిరా? అవునురా. దేవుడు మన కష్టాలు గమనించినట్టున్నాడురా, అందుకే ఇది మనకు దొరికిందిరా. దీని ఎక్కడైనా అమ్మేద్దాన్రా. నోర్మేన్రా, అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. సార్ రే, సార్ రే, సార్ ఏంటి బాబు? సార్ మీ లాకెట్ సార్, ఇదిగో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా సెంటిమెంటల్ లాకెట్. ఇది ఉంచండి బాబు. వద్దు సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివాళ్ళ ఉన్నారు, మాకు ఏదైనా జాబ్ ఉంటే ఇప్పించండి సార్. సార్ మేమంతా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ సార్. జాబ్ ఇస్తే మీరు ఈ జన్మనే మర్చిపోలేను సార్. అవును సార్, ప్లీజ్ సార్ ఆలోచించండి సార్. ఓకే, నాతో రండి, రండి రండి. అమ్మా అరుణ, అమ్మా అరుణ రామ్మా. ఏంటి తాతయ్య? చూడమ్మా, ఈ నలుగురు పార్క్ లో పరిచయం అయ్యారు. మన తోటమాలి, వంటవాడు, డ్రైవర్ పని మానేశారు కదా, వీళ్ళు పనికొస్తారని తీసుకొచ్చాను. అలాగా,
వీళ్ళంతా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్. హాయ్ సి. హాయ్. హాయ్. మరి నువ్వేం పని చేయగలవు? వంట బ్రహ్మాండంగా చేయగలను సార్. వెరీ గుడ్. యూఆర్ ఏ కుక్. మరి నువ్వు బాబు? నేను డ్రైవింగ్ సూపర్ గా చేయగలను సార్. నువ్వు డ్రైవర్ గా సెటిల్ అయిపో. అలాగే సార్. అయితే నువ్వు? నేను అగ్రికల్చర్ బేసి సార్, తోట పని బాగా చేస్తాను. గుడ్. నువ్వు గార్డెనింగ్ చేయి. బాబు మరి నువ్వు? నేను ఆల్రౌండర్ సార్, ఆ పని ఈ పని అని కాకుండా ఏ పని అయినా చేస్తాను సార్. అయితే నువ్వు ఆల్రౌండర్. అమ్మారున వీళ్ళందరికీ పనులు పురమాయించు. అలాగే తాతయ్య, నాతో రండి. చక్కగా చికెన్ బిర్యానీ తినరా అంటే సర్దనం తింటా అంటావేంట్రా? మమ్మీ వరీ ఇస్ నాట్. అరుణ్ లైన్ పెద్దానికి కళ్యాణికి ట్రైనింగ్ ఇస్తున్నా. అలాగే అయితే ఓకే. అరే ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? హ్యాపెన్ వాట్? ఇప్పుడు ఇంట్లో కొత్తగా నలుగురు కుర్రాలు చేరారు తెలుసా? చేరితే వాట్? అరుణ్ని ఎవరు ఒకళ్ళు ఎగిరించి పోతారా? అదే నా భయం. నువ్వు కాస్త వెంటే ఉండరా. ఓకే వరీ నాట్. యు గో. ఐ హియర్. నో హియర్. ఇంతే మమ్మీ, ఐ మూడ్ అవుట్. జింత టచ్ 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 జింత టట్ట జింత టచ్ 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 జింత టట్ట కాలేజ్ పక్కల బస్సు ఈ సీట్ చూసిన ఫ్రెష్ జింత టచ్ 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 జింత టట్ట జింత టచ్ 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 జింత టట్ట కాలేజ్ పక్కల బస్సు ఈ సీట్ చూసిన ఫ్రెష్ కాలేజ్ పక్కల బస్సు ఈ సీట్ చూసిన ఫ్రెష్ కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాలు పెట్టరు పైన పట్టరు గుట్టు గుట్టుగా రొట్టు విప్పరు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. అరుణా. డియర్ అరుణా, సీ వెడ్డింగ్ కార్డ్స్. దేనికి? What you talk? You, I, marriage cards. What nonsense you are talking? Na manasim baledu. Vellu. Mansha, you mean hard? It's not good. Then we go to cinema. Na burra tenukunda vellu. Aruna, you and I, marriage cards, fixed a marriage pay. Ni mariyada ikkada nunchi veltava leda? Tatayya ni pilavana? Tatayya? No, Tatayya. I go. Tomorrow come. You take rest. Okay? Bye-bye. ఇంగ్లీష్ లో మాట్లాడిన అరుణ్ పడట్లేదు. ఏ రూట్ వెళ్తే వర్కౌట్ అవుతుంది? అరుణా మై డార్లింగ్. ఇప్పుడు నీకు ఇప్పుడు అప్ప ఎక్కడో నలుగుతుంది.
నీ చేసే పని ఏమీ బాగాలేదు. నువ్వేమన్నా మట్టిలో ఉన్న పోలీసువా? కాదు, నేను సంఘసేవకుణ్ణి. నా పేరు సుబ్బారావు. ఈ సమాజాన్ని బాధ్యతని కంకణ కట్టుకున్న సోషల్ వర్కర్ని. అయితే మీరు ఇలా సిగరెట్లు మందు తాగడం మంచిది కాదు అంటే? ఎందుకని? ఎందుకు? పొగ తాగటం హానికరం. ఊపిరితిత్తులు పాడైపోయి క్షేమాది వచ్చి చేస్తారు నాయన. సిగరెట్ కాల్చడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి ఢామని పోతారు, గుండెకి చిల్లులు పడతాయి. అందుకే సిగరెట్ మానేయమంటాడు ఈ సుబ్బారావు. ఏమంటారు? అందుకని ఈ సిగరెట్ ఇలా చేసి ఇలా తొక్కేస్తే ఆరిపోద్ది. బాగుంటుందా? నువ్వు కూడా ఇలాగమ్మా. ఇవి కూడా ఇలా పడేసి ఇలా తొక్కే. వెరీ గుడ్. మీరితో కూడా పడండి, పడి పాడేయండి, పడి. అది మంచోళ్ళు. నెక్స్ట్ తాగుడు. ఈ తాగుడు వల్ల లివర్ కుళ్ళిపోయి కాయబిర్లు వచ్చి తాగుబోతుదను తాగుబోతుదను అంటది ఈ సొసైటీ. తాగి తాగి మంచాన పడి కుక్క సాగు చేస్తారు. అందుకే తాగుడు మానేమంటాడు ఈ సుబ్బారావు. ఏదో జాబ్ వచ్చిందని సరదాగా తాగుతుంటే నువ్వేంట్రా మధ్యలో? అందుకని మందు మానేస్తే ఏ గొడవ ఉండదు. ఇగో ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాటిల్ అలా పడితే అలా పడితే చూసారే, ఇది కూడా అలా పగిలిపోతా. మంచిగా చెప్తే ఇలా మారిపోతాడు మానవుడు. అమ్మో, ఇటు వెళ్తే మళ్ళీ కొడతారు. ఇటు వెళ్దాం. ఎలాగే నడవండి అమ్మా, మీకేం భయం లేదు. నేనున్నాను కదా, నేనున్నాను కదా, నేను దాటిస్తాను. రండి, ఏం భయపడద్దు, పదండి. తాతయ్య, మీకు విషయం చెప్పాలి. ఏంటో చెప్పమ్మా. ఆ నలుగురు ఎవరో ఏంటో తెలుసుకోకుండానే వాళ్ళని మీరు పనిలో పెట్టారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు మంచివాళ్లేనే. కానీ అలా అని వాళ్ళని గుడ్డిగా నమ్మలేం కదా. అయితే ఓ పని చేద్దాం, వాళ్ళకు టెస్ట్ పెడదాం. పాస్ అయితే ఇంట్లో ఉండనిద్దాం, లేదంటే తన్ని తరిమేద్దాం. ఓకేనా? ఓకే సార్. రండి లారి గారు, రండి కూర్చోండి, టీ తీసుకోండి. లేదు సార్, అర్జెంటుగా కోర్టుకు వెళ్లాల్సి ఉంది. మీకు ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చి వెళ్దామని వచ్చాను. తొందరే ఉంది, నింపాదిగా ఇచ్చేవారుగా. లేదు సార్, నాకు రావాల్సిన లోన్ వచ్చింది. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, వస్తానండి.
సార్ 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 మనం దాక్కుందాం పద. ఇంత డబ్బు ఇక్కడ ఉందేంట్రా? ఏంటి పదం రా, ఈ డబ్బు వాళ్ళకి ఇచ్చేద్దాం. అవునరా, పద. సార్ డైనింగ్ టేబుల్ మీద క్యాష్ మర్చిపోయారు సార్. పొరపాటు అయిపోయింది బాబు. ఎనీహో థ్యాంక్ యూ వెరీ మచ్. పర్లేదు సార్. ఇప్పుడేమంటావు, వాళ్ళ మీద నమ్మకం కుదిరిందా? యు ఆర్ రైట్ తాతయ్య. బంగారు తల్లి. ఏమారుణ, ఇంత రాత్రైంది ఇంకా పడుకోలేదే? రేపు మన ట్రస్ట్లో బోర్డ్ మీటింగ్ ఉంది తాతయ్య, దానికోసం మెసేజ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగా, అది సరే గాని నేను కూడా నీతో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి. దేని గురించి? ఇంకా దేని గురించి? నీ పెళ్లి గురించి. నా పెళ్లికి అప్పుడే తొందరే వచ్చింది తాతయ్య. నాకా వయసు పైబడుతోంది, ఎన్నాళ్ళుంటానో నాకే తెలీదు. నీ పెళ్లి చేసేస్తే నా మనసు కుదుట పెడుతుంది. నువ్వు ఊవను, మంచి సంబంధాలు వస్తున్నాయి, ఏదో ఒక సంబంధం ఖాయం చేసేస్తాను. ఇప్పుడే వద్దు తాతయ్య, మూడు నెలలు ఆగండి. మూడు కాదు, నాలుగు నెలలు ఆగుతాను. ఆ తర్వాత నువ్వెంత చెప్పినా విననుగాక వినను. ఓకే ఓకే. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. అమ్మా నాన్న చూడండి, తాతయ్య పెళ్లి చేసుకోమని పదే పదే చెప్తున్నాడు. నేను వాయిదా వేస్తూనే ఉన్నాను. అలా ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు, పైనుండి చల్లగా చూస్తున్న మీకు తెలుసు. తాతయ్యకి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. కూర్చో కూర్చో. ఇంకా వర్క్ చేస్తున్నావా? అర్జెంట్గా ఈ స్టేట్మెంట్స్ బ్యాంక్లో సబ్మిట్ చేయాలి సార్. ఓ ఐ సీ, ఫోన్ చేసావా లేదా? లేదు సార్, వర్క్ ఫస్ట్ తర్వాత ఫుడ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ సిన్సియారిటీ, వెల్ డన్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అండి. పదమ్మా. అలాగే. రకాల పూలు ఎంత అందంగా ఉన్నాయి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్. నర్సరీ నుంచి తెప్పించాను. నాకు పూలంటే చాలా ఇష్టం. నేను ఎప్పటి నుంచో ఇలాంటివి మన గార్డెన్ లో వేయాలనుకున్నాను, ఇప్పటికి కుదిరింది. ఇవే కాదు, రేపు మరో నాలుగు కొత్త రకాలు తెప్పిస్తాను. మన క్యాంపస్ అంతా రకరకాల పూల చెట్లతో నింపేస్తాను. ఓ రియల్లీ? అప్పుడు లవ్లీగా ఉంటుంది. ఇట్స్ మార్వెలస్. Keep it up. Thank you. నమ్మకు నమ్మకు ఈ రేహిణి, గమ్ముకు వచ్చిన ఈ మాయని. పాపం పెద్ద ఆయన చలికి వణికిపోతున్నాడు.
మంచి పని చేసావు, హ్యాట్స్ ఆఫ్. మీరే నాకు స్ఫూర్తి అండి. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఇవాళ నీ బర్త్డే కదూ, నీకు గ్రాండ్ పార్టీ ఇస్తాను, 5-star హోటల్ అరేంజ్ చేస్తాను. తాతయ్య అటు చూడు. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి ఏర్పాట్లు చేశారయ్యా. అరే ఈరోజు నా బర్త్డే అని మీ అందరికి ఎలా తెలుసు? కష్టాల్లో నా మమ్మల్ని ఆదుకుని పని ఇచ్చారు. మీ అవసరాలు తీర్చడం మా బాధ్యత అండి. మీ ఫ్రెండ్ ఇచ్చిన గ్రీటింగ్ చూసాం, దాన్ని బట్టి మీ బర్త్డే అని తెలుసుకున్నాం. ఇంకే కేక్ కట్ చేయి. అమరం అమరం ఏ నాటికి అజరా.
తడదు ఇది సత్యం ఈ స్నేహం అతి సుందరం శతమానం ఆగమి పయనం ఈ స్నేహం అతి సుందరం అమ్మా అరుణ ఏంటి తాతయ్య ఒక చిన్న మాటమ్మా ఇందాక సంజయ్ అంకుల్ ఫోన్ చేశారు దేనికి వాళ్ళ అబ్బాయి శరత్ లండన్ నుంచి వచ్చాట ఈ సండే మన ఇంటికి వస్తున్నారు ఎందుకు ఎందుకేమిటి నిన్ను చూడడానికి ఆ అబ్బాయి నీకు నచ్చితే ఈ నెలలోనే పెళ్లి అంత తొందరగా ఏంటి చూడమ్మా నువ్వు చెప్పినట్టుగా 4 నెలలు వెయిట్ చేశాను ఇక వెయిట్ చేసే సమస్య లేదు తాతయ్య నా కోసం ఇంకొంతకాలం ఆగితే బాగుంటుందేమో ఆగే సమస్య లేదు నువ్వు నా మాట విని తీరాల్సిందే ఇట్స్ మై ఫైనల్ డెసిషన్ ఏంటి పిచ్చి పిల్ల డైరీ ఇక్కడ పడేసుకుంది రిపోర్ట్స్ వచ్చాయి మై గాడ్ చూడండి మీకు ఈ విషయాన్ని చెప్పడానికి చింతిస్తున్నాను అరుణకు అన్ని టెస్టులు చేశాం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అరుణకు ఎయిడ్స్ ఉందంటే ఐ పిటీ అబౌట్ హర్ ఐఎమ్ సారీ మీరెంతో మంచివారనుకున్నాం ఇంకెక్కడ మంచిరా అడ్డమైన వాళ్ళతో తిరిగి ఉంటుంది అందుకే ఎయిడ్స్ వచ్చింది లోకం దృష్టిలో చెప్పేవి నీతులు చేసేవి బూతులు నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు నీకేం తెలుసనరా అడ్డమైన వాళ్ళు వాగుతున్నారు కంట్రోల్ యువర్సెల్ఫ్ నువ్వు ఉండమ్మా వీడి నోటుకు వచ్చినట్టు వాగుతుంటే ఎలాగమ్మా కంట్రోల్ చేసుకునేది తాతయ్య వాళ్ళకి అసలు విషయం తెలియదు కదా అందుకే ఇలా మాట్లాడుతున్నారు నిజమేమిటో తెలుసుకోకుండా కారు కూతలు కూస్తారా అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి డాక్టర్ ఓ యాక్సిడెంట్ కేసు వచ్చింది అలాగా లోపలికి తీసుకురండి ఓకే సార్ ఒకరోజు
అరుణ కాలేజీకి వెళుతోంది. ఇంతలో స్పీడ్గా వస్తున్న ఒక లారీ అదుపు తప్పి అరుణను ఢీకొట్టింది. నేను ఆ రోజు ఊళ్ళో లేను. ఎవరో దారిని పోయేవాళ్ళు. హాస్పిటల్లో చేర్పించారు. రక్తం విపరీతంగా పోయింది. బంధువు ఒకడు హాస్పిటల్కి చేరుకున్నాడు. తనే రక్తం ఇచ్చాడు. నా చిట్టి తల్లికి ప్రాణదానం చేశాడని మేమెంతో సంతోషించాం. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. వాడికి ఎయిడ్స్ అనే మహమ్మారి రోగం ఉందని. అలా అనుకోకుండా ఘోర ప్రమాదంలో చిక్కుకుంది నా అరుణ. అలా చేయని నేరానికి నా మనవరాలు బలైంది. ఏ పాపం చేయకుండానే దేవతలాంటి నా చిట్టి తల్లి నలుగురిలో తల ఉంచుకోవాల్సి వచ్చింది. సార్, మమ్మల్ని క్షమించండి. నిజం తెలుసుకోకుండా మనలో మనకి క్షమాపణలేందుకు. విధి ఎప్పుడు నా జీవితంతో ఆడుకుంటూనే ఉంది. యుక్త వయసులో ఉన్నప్పుడు నా కూతుర్ని అల్లుణ్ణి యాక్సిడెంట్ రూపంలో బలికొంది. ఇప్పుడేమో భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకు శిక్ష. సార్, బాధపడకండి, ముందు ఇంటికి వెళ్దాం. పదండి. పదమ్మా. వాట్ హ్యాపెన్? గోయింగ్ వేర్? ఇంకెందుకురా ఇక్కడ? మన ఊరికి పోరాం పదా. వై వాట్? అరుణకి ఎయిడ్స్ వచ్చిందట్రా. అవునరా? నిజమా? నిజంరా? నీ మీద నేను ఇక్కడికి వచ్చిందే మీ ఇద్దరు పెళ్లి చేయడం కోసం. ఇప్పుడేమో దానికి మాయద రోగం వచ్చింది. మమ్మీ, డోంట్ ఫియర్, ఐ హియర్. అరుణ్తోనే నాకు పెళ్లి. అరుణ ఏజ్తో చచ్చిపోతుంది. తాతయ్యని లేపాస్ట ఆస్తి ఇన్ మై హ్యాండ్. మరి దానికి మాయద రోగం ఉంది కదరా. కంగారు పడుకు, దాన్ని తెచ్చేస్తే కదా. కొత్త ఐడియాలున్నాయి. అండ్ ఐడియా కెన్ చేంజ్ ద లైఫ్. ఏం భయపడకమ్మా, నిన్నాను కదా. పద రాబడి పోవా. ఏంటో, ఏం చేస్తావో ఏమో. సొసైటీ పాడైపోతుంది. అయ్యయ్యో, ఏమండి, మన సంస్కృతి సంప్రదాయం గురించి మీకు తెలియదు అనుకుంటారు? మీరు? నా పేరు సుబ్బారావు, గ్రేట్ సంఘ సేవకుని. ఈ సొసైటీని బాగా చేయాలని, ఆదర్శ వ్యక్తి బిరుదు పొందాలని నా లైఫ్ అంబిషన్. అయితే మీరు చేస్తుంది ఏం బాగలేదండి. నేనేం చేశాను? ఇప్పుడు బాగుందండి. రాస్కల్, ఏదో ఒక సాక్ చెప్పి అమ్మాయిని తాకడం అలవాటు అయిపోయింది. ఉండు, నీ పని చెప్తాను. కాపాడండి. ఎక్కడో ఆడపిల్ల ఆత్మనాదం వినపడుతుంది. మనం వెళ్లాల్సింది. నువ్వు తప్పు సార్, ఒక సంఘ సేవకుని పట్టుకుని డబ్బా చెప్పాలకూడదు, కళ్ళు పోతాయి సార్. అరే, అమ్మాయిని అల్లు చేస్తూ తప్పు చేస్తున్నది నువ్వు. అలాంటిది నన్ను తప్పు పట్టుకుంటావా? మీరు నిజంగా అల్లు చేస్తున్నాడు? నా ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా నీ ఉద్దేశం దురుద్దేశమే. ఇది ఖచ్చితంగా దురుద్దేశమే.
ఏ పిచ్చల కామెడీ బానే ఉంది కదరా. పర్లేదు రేయ్ ఆ సుబ్బారావు గారు పరాయిపోతాడు ఎలా కుమ్మేస్తాడా. ఆ జబ్బు నీకొచ్చిందన్న విషయాన్ని నా దగ్గర ఎందుకమ్మా దాచిపెట్టావు? ఈ విషయం తెలిసి మీరు నన్ను ఎక్కడ ద్వేషిస్తారోనని, దూరం అవుతారోనని భయపడ్డాను. ఈ లోకంలో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు? చూడమ్మా, ఈ చేతుల మీద నిన్ను పెంచాను, ఈ గుండెల మీద నిన్ను ఆడించుకున్నాను, నిన్ను ఎలా ద్వేషించగలనమ్మా? తాతయ్య, నేను పెంచి పెద్ద చేసిన మొక్క నా కళ్ళ ముందే ఇలా అర్ధాంతరంగా వాడిపోతుంటే నేను భరించలేకపోతున్నానమ్మా. తాతయ్య, మీరిలా అన్నం నీళ్లు మానేసి ఎన్ని రోజులను ఉంటారు? పదండి పోంచేద్దాం. నాకు ఆకలి చచ్చిపోయిందమ్మా, నా కళ్ళ ముందు నువ్వు ఇలా కృషించిపోతుంటే నాకు చావాలనిపిస్తోంది, నాకు చావాలనిపిస్తోందమ్మా. నాకు ధైర్యం చెప్పాల్సిన మీరే, ఇలా అధైర్యపడిపోతే నేనెలా తట్టుకోగలను చెప్పండి, మీరే చెప్పండి తాతయ్య. అవునమ్మా, నేను నా గురించి ఆలోచించాను కానీ నీ గురించి ఆలోచించలేదమ్మా. పదమ్మా వెళ్దాం. ఏంటందరూ విచారంగా ఉన్నారు, ఏమైంది? మీ గురించి ఆలోచిస్తుంటే మా గుండె తరుక్కుపోతోంది. మీకు ఈ విషయం నిన్ననే తెలిసిందే, కానీ నాకు 3 సంవత్సరాల క్రితమే తెలుసు. ఆ విషయం తెలిసి కూడా బాధల్ని గుండెల్లో పెట్టుకుని నవ్వుతూ ఎలా బతకగలుగుతున్నారు? అలానే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నేనింకా త్వరగా చనిపోతాను. అంత మాట అనకండి, మీరు కలకాలం బ్రతకాలి, మిమ్మల్ని మేం బతికించుకుంటాం. నాకు బతకాలనే ఉంది, కానీ ఈ జబ్బుకి మంది ఎవరూ కనిపెట్టలేదు. దేవుడు చాలా నిర్దయుడు. సమాజ సేవ చేస్తూ 10 మందికి ఉపయోగపడే మీకు ఈ జబ్బు రావడం చాలా దారుణం. డోంట్ బి సో ఎమోషనల్. ఎవరిని నిందించి లాభం లేదు. ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళు ఏదో ఒక రోజు పోవలసిందే. అంతవరకు ఆనందంగా బతకాలి, నిస్సహాయులకు సాయపడాలి. ఇదే నా ముందున్న కర్తవ్యం. రండి పోంచేద్దాం. పట్టం కయ్యి పెడతావా, ఫిష్ ఫ్రాన్స్ చేసి పెట్టవే, ఒకర్ల మీన బొమ్మి దాయ పులుసు చెయ్యవే. గోలా అంటే ఎట్లా కంటలు పెంచేది ఎట్లా, తిండిని గోలా అంటే ఎట్లా కంటలు పెంచేది ఎట్లా, పూటకో వెరైటీ ఫుడ్ ఉంటే కన్నెకోమ్మాటకో వెరైటీ ఫుడ్ ఉంటే కన్నెకోమ్మా, అంత కన్నాలకే ముందంట, అంత కన్నాలకే ముందంట. కండలు పెంచి ఏం చేస్తావో కండలు కబులు తెలుసుకోవు, కండలు పెంచి ఏం చేస్తావో కండలు కబులు తెలుసుకోవు. ఎట్లా నేను చావనమ్మా చందమామా.
చికెన్ సూపు ఇస్తావా మటన్ ఫ్రై పెడతావా ఫిష్ ఫ్రాన్స్ చేసి పెట్టవే ఒక రమీన బొమ్మిడాయల పులుసు చెయ్యవే మటన్ ఫ్రై పెడతావా ఫిష్ ఫ్రాన్స్ చేసి పెట్టవే ఒక రమీన బొమ్మిడాయల పులుసు చెయ్యవే తాతయ్య. ఏమ్మా? లాయర్ శివరాం గారు వస్తున్నానని ఫోన్ చేశారు, నీకు తెలుసా? లాయర్ శివరాం ఎందుకమ్మా? అది తాతయ్య అరుణ చారిటబుల్ ట్రస్ట్ ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలని వస్తానన్నారు. అరుణ చారిటబుల్ ట్రస్ట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడెందుకమ్మా? అవును తాతయ్య, రవి కిరణ్ మదన్ రంగాలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నేనుండగానే ట్రస్ట్ ని ట్రాన్స్ఫర్ చేసేస్తే మంచిది కదా, అదే నా కోరిక. నువ్వు లేకుండానా? నీ లోటును నేను ఊహించలేకపోతున్నానమ్మా. కలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది. నా స్థానంలో ఆ నలుగురు మీకు సాయంగా ఉంటారు తాతయ్య. నా కోరిక మీ కోరిక పైన అమ్మా నాన్న కోరిక ప్రకారం ఈ ట్రస్ట్ ఎప్పటికీ ఆగిపోకూడదు, ఎప్పటికీ మూతపడకూడదు, ఎప్పటికీ నడుస్తూనే ఉండాలి. ఇదే నా చివరి కోరిక. నీ చివరి కోరిక మంచిదే, కానీ ఇదే నీ చివరి కోరిక అంటున్నావే, దాన్ని నేను భరించలేకపోతున్నానబ్బా. భగవాన్, నాకెందుకు ఈ రంపపు కోత మిగిల్చావు భగవాన్? అమ్మా, ఏంట్రా హడావుడి ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు మమ్మీ, పార్క్ దగ్గర రెస్ట్ తీసుకుంటా. చాట్ బండ దగ్గరికి చాట్ తినిసి వచ్చేస్తాను. అక్కడ ఫ్లైఓవర్ దగ్గర ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు, మాట్లాడి వచ్చేస్తాను. రే నీకు బ్రతకలేం లేదా? అది సరే గాని కొంప మునిగిందిరాయ్, ఆ నలుగురిని ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ చేస్తున్నారా? అలాగా అలాగే చూస్తుంటే చివరికి మనకి మిగిలేది చిప్పే. మమ్మీ యు వరీ నాట్, ఐ హియర్, నో ఫియర్, బై బై. నువ్వెలాగైతే కోరికలన్నింటినీ
అధిగమించి సన్యాసినిగా మారి సమాజ సేవే పరమావధిగా భావించి జీవించి తరించినావో అటువంటి జీవితాన్నే నాకు ప్రసాదించు. నీలా సేవా జీవితాన్ని కొనసాగించుటకు నాకు శక్తినిచ్చి దీవించమ్మా, దీవించు. ఉద్రేకాలను ఆవేశాలను అధిగమించుటకు కావలసిన మనోనిబ్బరాన్ని ప్రసాదించు. మానవ కళ్యాణం కోసం నీ జీవితాన్ని ఎలా త్యాగం చేశావో అటువంటి జీవితాన్నే నాకు ప్రసాదించి ఆశీర్వదించమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. బాబు, ఎవరు నువ్వు? నేను సంఘ సేవకుని, నా పేరు సుబ్బారావు. అయితే అయితే ఏంటి, మీ ఫేమ్ ఇచ్చుకుంటున్నారు బానే ఉంది, మీ ఇంట్లో వాళ్ళు మీ పెద్దలు మీ పెళ్లి చేస్తారని నమ్మకం ఉందా? మా పెద్దలు ఒప్పుకుంటే చేసుకుంటాం, లేకపోతే ఎంజాయ్ చేసి పడిపోతాం. చూసారా, ఒక్క పాయింట్ ఈ సుబ్బారావుకి నచ్చదు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రేమించుకుంటే ఎంత బాగుంటుంది. ఏయ్, మీలాంటి వాళ్ళు కదా ఇండియాలో ఎయిడ్స్ వచ్చింది, ఆ ఎయిడ్స్ మొత్తం పారిపోవాలంటే మీ ఇద్దరు అక్కడి నుంచి పారిపోవాలి. ఎలాండి ఎలాండి ఎలా చూస్తా ఉంటా చుట్టుపల్లిగా. మొన్న రైడింగ్ లో పట్టుకున్న వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసాడు. ఓ ఐ సీ, హెల్ప్ హెల్ప్ సార్. ఎలాండి ఎలాండి ఎలాండి, పోలీస్ పోలీస్. మీరు కూడా పోలీసా? ఇప్పుడు వచ్చారండి. అప్పుడే వీడు మమ్మల్ని అలర్ట్ చేస్తున్నాడండి. అవును సార్. సార్ నా ఉద్దేశం ఏంటంటే, ఉద్దేశం నాకు తెలుసు, చెప్పక్కర్లేదు. వీడి సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. అదిగా సార్, వాడితే ప్రేమించుకో మంచి కాదు, పెళ్లి చేసుకోండి, మీ ఇష్టం ఒప్పుకుంటా అని చెప్పాడు సార్. అంటే సార్ నేనే చెప్పాను. సూపరావు అయిపోయా, ఒకసారి మా ఫ్రెండ్ కు కుక్క ఎదురైతే భయంతో ఆ కుక్కనే వీడు గరిచేశాడు. నీ ఇష్టం అమ్మా, నీకు ఎలా అనిపిస్తే అలా చేయి. అనాథ శరణాలయంలో చేరుద్దామా? అలాగే, కావాల్సిన డబ్బు నేను అరేంజ్ చేస్తాను. థాంక్ యూ తాతయ్య, ఈ బాబుని అనాథ శరణాలయంలో చేర్పించండి. అలాగే అలాగే, మీరు తోడుగా వెళ్ళండి. అలాగే అలాగే సార్. చాలా మంచి పని చేసావమ్మా. థాంక్ యూ తాతయ్య. ఎందుక ఎవడెవరితోనో ఎక్కడెక్కడో పాడు తిరుగుళ్ళు తిరిగి ఆ మాయదార రోగం ఏడ్చి తెచ్చుకుంది. అయ్యో, నాకే పాపము తెలీదు, నా మొగుడు దొంగ సచ్చినాడు, వాడు ఎక్కడెక్కడ తిరిగాడో, ఎవరితో కులికాడో, వాడి వల్ల నాకే జబ్బు వచ్చింది, నన్ను కాపాడండి అయ్యా. ఏంటి కాపాడేది? నువ్వు ఇందులో నీ తప్పేం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి ధైర్యంగా ఉండేది? దీనికి ఎయిడ్స్ ఉంది, ఇది ఇప్పుడు గర్భవతి, దీని పుట్టబోయే బిడ్డకి ఎయిడ్స్ వస్తుంది, అందుకే ఇది బతకడానికి వీల్లేదు. ఆగు, తల్లికి ఎయిడ్స్ ఉన్నా బిడ్డకు రాకుండా కాపాడొచ్చు, ముందుగా మందులు వాడి బిడ్డకు రాకుండా నివారించవచ్చు. అలాగే బాబు, ఆ మందులు ఎక్కడిస్తారు బాబు? అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇస్తారు, పైగా ఎయిడ్స్ అంటువ్యాధి కాదు, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి నీ కోడల్ని కొట్టావనుకో జైల్లో పోయిస్తా, జాగ్రత్త. Thank you.
చూడండి, అరుణ ఆరోగ్యం రోజురోజుగా క్షీణిస్తోంది. నేనిచ్చిన మందులన్నీ జాగ్రత్తగా వాడుతున్నారుగా? వాడుతున్నాం డాక్టర్. చూడండి, యోగా, బలమైన ఆహారం, ఎక్సర్సైజ్, మంచి మందులు ఇవ్వడం ద్వారా, పైగా ఈమెలో మనోబలాన్ని పెంచడం ద్వారా ఆయుష్ను కూడా పెంచొచ్చు. టేక్ కేర్ ఆఫ్ హర్. వెళ్ళొస్తాను సార్. అలాగే డాక్టర్. అమ్మా, అరుణ, నీకు ఎలాంటి దురవస్థ వచ్చిందమ్మా? మీ అమ్మ నాన్న పోయినప్పుడే నేను పోయింటే బాగుండేది, కానీ నేను నీ స్థితిలో చూడడానికి నేను ఇన్నాళ్ళు బతుకుంది. నువ్వు కూడా పోతే నేను ఇంకెవరి కోసం బతకాలమ్మా? నేను బతుకుండే ఏం ప్రయోజనం అమ్మా? ఈ టానిక్ తాగమ్మా. ఈ టాబ్లెట్ వేసుకోండి. నీళ్ళు తీసుకోండి. ఈ టాబ్లెట్ కూడా వేసుకోండి. వేసుకోండి ప్లీజ్. వద్దు తాతయ్య, ఇన్ని మందులు మింగలేకున్నాను తాతయ్య. గొంతంతా మంటగా ఉంది, కడుపులో దేవినట్టుంది, ఒళ్ళంతా వికారంగా ఉంటుంది తాతయ్య. ఈ మందులు మింగే కన్నా చావే నయం అనిపిస్తుంది. నేను చచ్చిపోతాను. అమ్మా అరుణ, అంత మాట అనకమ్మా, అంత మాట అనకు. డాక్టర్ గారు అన్ని మందులు వాడమన్నారు. అవును, వాడమన్నారు. వాడకపోతే ఎలా? అవునండి, తప్పకుండా వాడాలి. మీరెంత తాపత్రయపడ్డా, ఇదంతా తాత్కాలికమే. రేపు మాపు పోతాను. నా జీవితం ఇప్పుడు చరమంకంలో ఉంది తాతయ్య. పదే పదే ఆ మాట నీ నన్ను చిత్రహింస చెయ్యకు తల్లి, నా గుండెల్ని చీల్చకు. నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. ఇంకెప్పుడు అలా అనద్దమ్మా, ఇంకెప్పుడు అలా అనద్దు. మీరేడవద్దు, ధైర్యం చెప్పాల్సిన మీరే ఏడిస్తే. అడ్వకేట్ గారు, ఆ ప్రాపర్టీ డీడ్ని నలుగురు పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను కదా, ఆ నలుగురు వీళ్ళే. ఐసీ. లాయర్ గారు, ఒకసారి ఫైల్ వెరిఫై చేయండి, ఇంకా ఏమేమి అవసరమో చూసి చెప్పండి. అరుణ్ గారు, మీ శ్రేయోభిలాష్గా అడుగుతున్నాను, ఇంత అర్జెంటుగా ట్రస్ట్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ప్రాజెక్ట్ వర్క్ మీద అమెరికా వెళ్తున్నాను లాయర్ గారు. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో ఏమో నాకే తెలీదు.
ఐ సీ. ఈ ట్రాన్స్ఫర్కి ఎన్ని రోజులు పడుతుంది? జస్ట్ 4-5 డేస్. వచ్చే శనివారం వీళ్ళ నలుగురిని ఆఫీస్కి పంపించండి. అలాగే, మేక్ ఇట్ ఫాస్ట్. మరి నేను వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. అరే, మన మీదున్న నమ్మకంతో ఆ ట్రస్ట్ బాధ్యతలు మనకు అప్పగించిందిరా. ఒరే, వాటిని మనం నెరవేర్చగలమా? ఉద్యోగం సద్యోగం లేని మనకి ఒక దారి చూపించారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా దీన్ని మనం నెరవేర్చాలి. మన శక్తియుక్తుల్ని ఒడ్డి ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించాలి. ప్రామిస్ చేయండిరా. ప్రామిస్ రా. చూడండి సార్, అరుణ పరిస్థితి రోజురోజుకి చాలా క్రిటికల్గా మారుతుంది. ఏ క్షణంలో ఏవైనా జరగచ్చు. డాక్టర్, అంత మాట అనకండి డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా ఆస్తి మొత్తం రాసిస్తాను. అరుణ బతకాలి. నా చిట్టి తల్లి లేకుండా నేను బతకలేను. మీరేం చేస్తారో నాకు తెలీదు. అరుణను కాపాడండి, నా చిట్టి తల్లిని కాపాడండి డాక్టర్. చూడండి, ఈ జబ్బు తీవ్రత ఏంటో మీకు బాగా తెలుసు. డాక్టర్గా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇచ్చిన మందులన్నీ జాగ్రత్తగా వాడండి. ఆ పైన ఆ భగవంతుడిపై భారం వేయండి. ఉంటాను సార్. ఎక్స్క్యూజ్ మీ మేడమ్. ఎవరు నువ్వు? నా పేరు సుబ్బారావు. 10 మందికి దారి చూపించే తల్లులు మీరు. మీరే తప్పు చేస్తే ఈ సొసైటీ ఏం బాగుపడుతుంది అంటాడు ఈ సుబ్బారావు. ఇంతకీ నేను అసంటే చెప్పవయ్యా. పేకాట ఆడి మీ అందరూ తప్పు చేస్తారు. పేకాట వల్ల మీ పరిస్థితులు ఖాళీ అవుతాయి. డే నైట్ ఆడటం వల్ల మీ ఆరోగ్యాలు చెడిపోతాయి, ముగ్గురికి దూరం అయిపోతారు. సీరియస్ అవ్వకండి అమ్మా. ధర్మరాజు అంతటి వాడే పేకాట్లో ఓడిపోయాడు. మీరంతా పేకాటలో డబ్బు పోతే అడుక్కు తినాల్సి వస్తుంది అని చేత పేకాట మానేమంటాడు ఈ సుబ్బారావు. అది ఎలాగేమో ఇలా చెప్పేసి అలా పడేస్తే ఇంకెప్పుడు జీవితంలో పేకాట అనమాట. సాయంత్రం ఎస్పీ గారు విజిట్ కి వస్తున్నారు, మీరంతా అలర్ట్ గా ఉండాలి. ఎస్ సార్. ఏమండి ఈ డోర్ చూడండి, ఇక్కడ ఎవరు చేస్తున్నాడు? త్వరగా వచ్చేటి సంగతి చూసుకోండి. మీ అసలు నాకు ఓపిక లేదు, మీకు ఓపిక ఉంటే వెళ్ళి పట్టుకోండి. అమ్మారునా? లేమ్మా, కాస్త నెమ్మదిగా లే. తాతయ్య, అందరిలానే నాకు ప్రేమించాలనుంది, పెళ్లి చేసుకోవాలనుంది, పిల్లల్ని కనాలనుంది. ఆ పిల్లలు నీ మీసాలతో ఆడుకుంటుంటే, అల్లరి చేస్తూ ఉంటే ఆనందించాలనుంది. కానీ అది జరగదు కదా తాతయ్య, జరగదు కదా, జరగదు కదా. తాతయ్య, నువ్వు ఆ నలుగురిని నాకు పరిచయం చేసినప్పుడు నాకేమనిపించిందో తెలుసా? ఆ నలుగురే నా పాడు మోయటానికి
వచ్చారా అని. నేను పోయాక ఆ నలుగురే నన్ను మొయ్యాలి తాతయ్య. మీరే మీరే నాకు తల కొరుగు పెట్టాలి. రెక్కరాని కూనకు విధి వేసిన బాణం, నిన్నటి పసి పాపకు ఎందుకు ఈ శాపం? రెక్కరాని కూనకు విధి వేసిన బాణం, నిన్నటి పసి పాపకు ఎందుకు ఈ శాపం? ఓ భగవంతుడా ఏమిటి ఘోరం, మొగ్గగాన తుంపేసే దారుణమైన. జీవితం అంకితమని తలవడం నచ్చలేదేమి నీకు ఓ దైవతమా? సేవకే జీవితం అంకితమని తలవడం నచ్చలేదేమి నీకు ఓ దైవతమా? కూర్చెదవేలా ఇది ఎంత కలయని చెప్పేయవా? రెక్కరాని కూనకు ఇది వేసిన బాణం, నిన్నటి పసి పాపకు ఎందుకు ఈ శాపం? తీసుకెళ్ళి కట్టెగె నను చేశావు, ఈ చిన్నారిని వదలవు ఏమిటి నా నేరం? కూతురిని తీసుకెళ్ళి కట్టెగె నను చేశావు, ఈ చిన్నారిని వదలవు ఏమిటి నా నేరం? చేయని తప్పుకు ఈ శిక్ష న్యాయం, చేయని తప్పుకు ఈ శిక్ష న్యాయం. ఈ ముదుసలికింకా ఎవరు సాయం, ఏ ఆశకు ఈ చనింక బతుకు భారం? రెక్కరాని కూనకు విధి వేసిన బాణం, నిన్నటి పసి పాపకు ఎందుకు ఈ శాపం? రెక్కరాని కూనకు విధి వేసిన బాణం, నిన్నటి పసి పాపకు ఎందుకు ఈ శాపం? ఓ భగవంతుడా ఏమిటి ఘోరం, మొగ్గగాన తుంపేసే దారుణమైన. Uh-huh.
ఇంజనీర్ తనం తగలయ్యా. ఉండండి సార్, సరిపోలేదు, ఇంకెవరైనా వస్తారేమో చూద్దాం. ఆగా, మీరు చేస్తున్న పని తప్పు తప్పు తప్పు. బాధ్యత గారు ఆఫీసర్ అయి ఉండి లంచం తీసుకుంటారా? మీలాంటి ఆఫీసర్స్ ఉండటం వల్లే మన దేశం ఇగో ఇలా పోతుంది. ఆడపిల్లలు చూసి రెచ్చిపోయి నువ్వు మాకు నీతులు చెప్తావా? ఇరా, ఇంతకు ముందు తిన్న దెబ్బలు చాలేదా? నస పెట్టకుండా వెళ్ళిపోరా బాబు. అసలే మా పర్సులు ఖాళీగా ఉన్నాయి. ఇంకో పాతిక మందిని పట్టుకుంటే కానీ వర్క్అవుట్ అవ్వదు. వెళ్ళిపోరా బాబు. మీరు ఎక్స్క్యూజ్ చెప్తే కానీ ఇక్కడి నుంచి కదలను. ఎక్స్క్యూజ్ చెప్పాలా సార్? ఎక్స్క్యూజ్ అట చెప్పేద్దామండి. చెప్పే సుబ్బారావు, నీకు హెల్మెట్ ఉందా? ఎందుకు లేదు, నెల రోజుల క్రితం కొన్నా. ఇదిగో తీసుకోండి. హెల్మెట్ ఉందటండి. అబ్బా సుబ్బారావు, లైసెన్స్ ఉందని ఉంది. 2 సంవత్సరాల క్రితం తీసుకున్నా. ఇదిగో ఈ పేపర్ కాదు, ఇది ఇది ఒరిజినల్ సి బుక్ చూసుకోండి. లైసెన్స్ కూడా ఉందటండి. సుబ్బారావు, ఇప్పుడు నీ హెల్మెట్ లైసెన్స్ చూపించు సార్. ఇది అన్యాయం సార్. పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి సార్. ఇప్పుడు పోలీసులు తిడుతున్నాడు. నక్స్ రైడ్ కింద అరెస్ట్ చేసి బోట్లో వేసి హెల్మెట్ ఇచ్చాడు. చూడండి, ఈరోజు శనివారం, గుర్తుంది కదా? మీరు నలుగురు వెళ్ళి లాయర్ని కలిసి ఆ డాక్యుమెంట్స్పై సైన్ చేసిరండి. అలాగే సార్. హలో, ఎవరు? ఓ అన్నా, నువ్వా అన్నా? చెప్పానా సమయం వచ్చినప్పుడు చెప్తాను అన్నాను కదా. వాళ్ళ నలుగురు బయలుదేరారు. టైం చూసి ఆ నలుగురు నిలైపోయి. అలాగే అన్నా, ఆ నలుగురిని నేను చూసుకుంటా. ఏమ్రా నకరాలు చేస్తురా మీరు? ఒరే దుర్మార్గుడా, వాళ్ళేం పాపం చేశారనరా? వాళ్ళని చంపాలని చూస్తున్నావు? ఇక లాభం లేదురా, వెళ్ళిపోండి.
మర్యాదగా నా ఇంట్లోంచి వెళ్ళిపోండి. నో మోర్ డిస్కషన్. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదా కాల్చి చంపేస్తాను. చెప్పేది మీకే. వెళ్ళిపోండి. వెళ్ళి చూసుకుందాం మనం. అంత మాట అనకమ్మా, అంత మాట అనకమ్మా, అంత మాట అనకమ్మా, అంత మాట అనకు. కన్న బిడ్డల బడిలో కన్నవాళ్ళు పోవడం అది సహజం, ఆనందంగా ఉంటుంది. కానీ కన్నవాళ్ల బడిలో కన్న బిడ్డలు పోతే అంతకన్నా దౌర్భాగ్యం దారుణం మరొకటి ఉండదమ్మా, ఉండదు. లాయర్ గారి దగ్గరికి వెళ్ళారు కదమ్మా, ఈ పాటకు వచ్చేస్తూ ఉంటారు. పోయే ముందు వాళ్ళను చూడాలనుంది తాతయ్య. అమ్మారుణ, పోతాను పోతాను అని పదే పదే అనకమ్మా, ఆ మాట నన్ను దహించి వేస్తోందమ్మా, దహించి వేస్తోందమ్మా. తాతయ్య వాళ్ళు ఇంకా రాలేదా? ఒకసారి వాళ్ళని చూడాలనుంది తాతయ్య. వాళ్ళను చూసే పోతాను. ఎక్కడున్నారా? త్వరగా రండిరా. అమ్మా వస్తుంటారమ్మా, ఈ పాటికి వస్తూనే ఉంటారు. అమ్మా అమ్మా అరుణ అమ్మా. అమ్మా అరుణ రండిరా, త్వరగా రండిరా. నేను వెళ్ళిపోతున్నాను తాతయ్యను, జాగ్రత్తగా చూసుకోండి. నీకేం కాదు, నేను ఉన్నా. మీకు తెలుసుగా నాకు మదర్ తెరీసా అంటే ఇష్టం అని. ఆమెలాగే సేవ చెయ్యాలనుకున్నాను. ఆ సేవలను ఇప్పుడు మీరు కొనసాగిస్తారుగా. అరుణ ఒక్కసారి నేను పోయే ముందు నా కోసం
మన ఫ్రెండ్షిప్ సాంగ్ని పాడతారా ప్లీజ్ నా కోసం? సరిగమే పనికి ఈ సంతోషం మనది మధురి మలి ఓలికి ఈ సంగీతం మనది ఆనందం మన సంతు అనుబంధం అంటే అతి సుందరం శతమానం ఆగమ ఈ స్నేహం అతి సుందరం శతమానం ఆగమి పయనం అమ్మా అరుణ, అమ్మా అరుణ, తెల్లారిందిలే అమ్మా. నీ ముఖం చూశాకే కదమ్మా నాకు తెల్లారిది. నీ బంగారు ముఖాన్ని ఒకసారి చూపించమ్మా. లే తల్లి, బంగారం లేమ్మా. అమ్మా అమ్మా అరుణ లేమ్మా. నీ తాత వచ్చాడమ్మా. లే లే అరుణ లేమ్మా. బంగారు తల్లి కదూ అరుణ. లేమ్మా అమ్మా లేమ్మా. తాత చెప్తున్నాడు లేమ్మా. లేమ్మని చెప్తుంటే లేవేంటమ్మా. లేమ్మా లే అరుణ. లే సార్ సార్ లే ఇంకెక్కడ అరుణ సార్, ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. అవును కదూ సార్. ఇప్పుడు మీరన్నా చెప్పండి, నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? మీరే ఇలా అయిపోతే ఎలా సార్? కంట్రోల్ చేసుకోండి సార్, కంట్రోల్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. అవును కదూ, అరుణ్ ఎప్పుడు మన మధ్యనే ఉండాలంటే ఆమె ఆశయాల్ని మనం నెరవేర్చాలి. అందుకు మీరంతా సిద్ధంగా ఉండండి. ఉంటాం. సిద్ధమే సార్. సిద్ధమే సార్. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, చూడండి నా చిట్టి తల్లి, ఆడుతూ పాడుతూ తిరిగిన ఈ ఇంట్లో నేనుండలేను, నా వల్ల కాదు. నేను మా ఊరు వెళ్తున్నాను. నా శేష జీవితాన్ని అక్కడే కృష్ణ రామ అంటూ గడుపుతాను. మీకు గుర్తుందిగా, అరుణ ట్రస్ట్ని జాగ్రత్తగా నిర్వహించండి. అదే మనం ఆవిడకి అర్పించే నిజమైన నివాళి. వస్తాను బాబు. ఇష్టపడదు ఇది సత్యం.